దక్షిణ కొరియాలో రెండు వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరవడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు ఆసుపత్రి పాలయ్యారు దక్షిణ దీవి జేజూ నుంచి డెగుకు వెళ్తున్న ఏషియాన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో ఈ ఘటన జరిగింది భూమి నుంచి ఆరు వందల యాభై అడుగుల ఎత్తులో విమానం ఉన్నప్పుడే ఎమర్జెన్సీ డోర్ వద్ద కూర్చున్న ప్రయాణికుడు అకస్మాత్తుగా తలుపు తెరిచాడు సహచర ప్రయాణికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అత్యవసర తలుపు కొంత తెరచుకుంది ఈ చర్యతో తీవ్రమైన వేగంతో గాలి విమానంలోకి దూసుకురాగా పలువురు ప్రయాణికులు శ్వాసకోశ ఇబ్బందికి గురయ్యారు డెగు విమానాశ్రయంలో సురక్షితంగా విమానాన్ని దింపిన తర్వాత అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు అత్యవసర తలుపును తెరిచిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు అతన్ని విచారిస్తున్నారు